हेलो एवरीवन आज सातवीं कक्षा के छात्रों को एक छोटा सा सुंदर सा कहानी सुनाती हूँ मेहनत का फल इस कहानी के बारे में आज हम जानेंगे एक किसान था वो का उंडे वाड़ू ఉస్ కిసాన్ కే పాస్ బీస్ ఎక్కడ జమీన్ థి ఆ రైతుకు అంటే ఆ రైతు వద్ద ఇరవై ఎకరాల పొలము ఉండేది వాహ్ మీ బహుత్ కామ్ కర్తాత ఆ రైతు పొలాలో బాగా పనిచేసేవాడు ఫస్లే కూగాతాథ పంటను బాగా పండించేవాడు ఇజ్జత్సే జీత్తాత గౌరవంతో జీవించేవాడు కిసాన్ కే పాంచ్ తే ఆ రైతుకు ఐదుగురు కుమారులు వే కుం నహి కతేథే వారు ఎటువంటి పనులు చేసేవారు కారు కు సమయకే బాద్ కిసాన్ బుడ్డా కొంతకాలం తర్వాత ఆ రైతు ముసలివాడు అయ్యాడు కిసిబీ తరహా బేటోన్సే ఖేత్కా కామ్ కరానా చాహా ఏ విధంగానైనా సరే కుమారులను పొలం పని చేయించాలని అనుకున్నాడు కిసాన్నే కహా మై బహుత్ దినో తక్ నహి జీవుంగా కిసాన్ అంటే రైతు ఏమని అన్నాడు అంటే నేను ఎక్కువ రోజులు బ్రతకను తుమారేలియే ఖేత్మీ సోనా చిపాకర్ రకాహే మీకోసం నేను పొలంలో బంగారాన్ని దాచిపెట్టి ఉంచాను మీరే బీకే బా లో నేను చనిపోయిన తర్వాత మీరు మన పొలంలో ఉన్న ఆ బంగారాన్ని త్రవ్వి తీసుకోండి ఇజ్జత్జీ ఆ బంగారాన్ని తీసుకొని మీరు గౌరవంగా బ్రతకండి అని రైతు తన కుమారులతో అంటాడు కే బేటే బహుత్ ఖుషోగాయే రైతు అన్న మాటలకు ఆ వారి రైతు యొక్క కుమారులు చాలా సంతోషపడిపోయారు కిసాన్కే మర్జానికే వాత్ జాకర్ సారాఖేత్ పావుడేసే కోద్దడాల రైతు చనిపోయిన తర్వాత ఆ తన కుమారులు పొలానికి వెళ్ళి పొలాన్ని మొత్తాన్ని పావుడతో తవ్వడం ప్రారంభించారు కిత్నా కూదినేసేబీ ఉహీ మిలా వారు ఎంత త్రవ్వినా వారికి బంగారం అనేది లభించలేదు అంటే బంగారం దొరకలేదు ఉహీ సూజ్ రహతాకి క్యాకి ఆజాయ్ వారికి ఏమీ అర్థం కావడం లేదు వారికి ఏమి చెయ్యాలో అనేసి వారు ఆలోచిస్తూ ఉన్నారు కైసేబీ కూదాహే ఇస్లీయ ఉస్మే ఫసల్ డాలి డాలే ఎలాగో ద్రవ్యం కదా అనేసి ఆ పొలంలో పంటను పండించడం ప్రారంభించారు ఉజ్దీన్సే కూబు కామ్ కర్కే ఇజ్జత్సే జీనే లగే అప్పటి నుండి బాగా పనిచేసి గౌరవంగా బ్రతకడం ప్రారంభించారు